ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని సరుకులను కాజేస్తూ ఓ రేషన్ డీలర్ పేద ప్రజల పొట్టగొడుతున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాజయ్య అనే రేషన్ డీలర్ పేదలకు అందించాల్సిన రేషన్ సరుకులకు తూకం వేయకుండా మోసానికి పాల్పడుతున్నాడు. ఇది గమనించిన స్థానికులు 2 కిలోల కందిపప్పును తూకం వేయగా 1 కిలో 450 గ్రాములు మాత్రమే వచ్చింది. దీంతో రేషన్ డీలర్ను నిలదీయగా డీలర్ రాజయ్య స్థానికులపై దురుసుగా ప్రవర్తించాడు. రేషన్ డీలర్ రాజయ్యపై కఠిన చర్యలు తీసుకుని దుకాణాన్ని సీజ్ చేయాలని తమకు న్యాయం చేయాలని రేషన్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ప్రజల తరపుతో మాట్లాడినప్పుడు మేము ప్రజలమే, మా గురించి కూడా మాట్లాడటం ఉండాలడ. మరి ఎవరు అందరు ఫోన్లు పట్టుకోవాలి, పెట్టాలి. ఇది ఇప్పుడు ఎంత వచ్చిందో తెలియదు. అది ఎంత ఉంది చెప్పు ఒకసారి. కిలో 400. కిలో 450 గ్రాములు అవునా? కిలో నరకు తక్కువ ఉంది. ఓకే ఓకే. ఇప్పుడైతే 10 మందిని చూసినావు. ఇది నేను ఒక్క రోజే కావాలని నేను అందరి దగ్గరికి తీసుకున్నట్టు ఏం చేస్తాను కదా, బరాబర్ ఇస్తున్నాను. దాన్ని అడగండి, నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసిన అనేది. ఒక్కసారి ఏదో మిస్ అయిందనేసరికి నువ్వు ఫోటో పట్టుకుని వచ్చి తీస్తున్నావు. అట్లా ఒక 10 మందిని చూడు నన్ను. అది బరాబర్ తప్పేస్తున్నారు, ఎందుకు తప్పేస్తున్నావు అని. మీరు అంతా రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు కదా, పక్కనా? దీనికి 3 మంత్స్ నుంచి రెంట్ కడుతున్నాం. నిల్లు, ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ చేసుకుంటా. నిల్లు, మాకు రిసోర్స్ ఇక్కడ శానిటైజర్ లేదు. నిల్లు, మాస్కులు ఇక్కడ చూస్తున్నా. మరి వాళ్ళని కూడా మాస్కులు లేని నిల్లు, ఇవన్నీ కనీసం చేసి అప్పుడు రండి. మేమేం చేస్తున్నాం అనేది సరేనా? ఇట్లా స్మార్ట్ ఫోన్ నా దగ్గర కూడా ఉంది. స్మార్ట్ ఫోన్ 100 తీస్తే ఇట్లా తీయండి. ఓకే బ్రదర్, ఇప్పుడు పప్పు ఎంత పోతారు మీరు? 2 కేజీ. 2 కేజీ ఉంటుంది అది. తీసుకురామ్మా, నేను ఓల్ గోయలో తీసుకురామ్మా. జోకలేడా? జోకలే గానీ డబ్బతోటి పోసిండు. డబ్బతోట అలా కొడుకు గీ రాజేవాళ్ళు నాకు లీలర్ ఎరకలే. అది కాదు ప్రొజెక్ట్.